మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు రమణ రమణ తొందరగా ఆల్ని కూడా వచ్చి శీర్షాసనం ఏమను లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది తొందరపడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా పద ఇటు పద రామ్మా మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాట ఖాళీగా ఉందన్నారు కదా అది నేను తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు అద్దెదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు కాదు కాదు 500 అది మా వారి ఆసన లెక్కలేమ్మా అద్దె లెక్క కాదు మీరు 700 ఇస్తే చాలు రండి తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం కాస్త ఆలస్యమైంది ఎందుకు అలర్చావు అయిపోయిందయ్యా సర్వనాశనం అయిపోయింది నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు బాగుంది రామయ్య నీకు సరైన జోడి ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది నాకు చిత్తచాంచల్యం కలిగించడానికి ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది ఏం చేయమంటావు హనుమయ్య నాకు కర్తవ్య బోధ చేయి హే రామ అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతవాక్యాని కిం వక్తవ్యాని మయాన జ్ఞాయతే వద్దు సంస్కృతం వద్దు శుభ్రంగా తెలుగులో చెప్పు ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య హనుమయ్య 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 ఇడియట్ ఏ కళ్ళు కనిపించడం లేదా డ్రైవింగ్ నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో ఇలా రోడ్డు మీద కాదు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు అన్కల్చర్డ్ బ్రూట్ సన్యాసి ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్ సోదరులారా ఈ మైక్ ఇంత కోస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను
అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకు దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగుర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోజనం చేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముత్తకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాల హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. సమాజాన్ని నిలబెట్టండి, భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి.